షాకిర్ హుస్సేన్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఒక వ్యక్తి వెళ్ళి, సార్ సార్, నేను 6 మంత్స్ నుంచి అక్కడిక్కడ తబలా చాలా బాగా నేర్చుకున్నాను, బట్ నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు. మీరు చాలా ఫేమస్ ఇండియాలోని, వరల్డ్ వైడ్లో కూడా, ఓకే, సో నేను మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను, ప్లీజ్ నేర్పించండి సార్. సో జాకీర్ హుస్సేన్ అన్నాడు అనమాట, యూనిట్ టు పే 5 లాక్స్ అండ్ ద కోర్స్ విల్ బీ 5 ఇయర్స్. ఓకే సార్, డన్. దానికోసం నా టైంని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అలానే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను సార్, నేను ఖచ్చితంగా పే చేస్తాను సార్ అని డిస్కషన్ అవుతుంది. అప్పుడే అంత లోపలనే ఇంకో అబ్బాయి వచ్చాడు, జస్ట్ ఒక 12-13 ఇయర్స్ అబ్బాయి ఉంటుంది. అతను కూడా వచ్చేసి జాకీర్ హుస్సేన్ సార్కి అడుగుతున్నాడు, సార్ సార్, నేను ఫస్ట్ టైం సార్ నేను తబలా నేర్చుకోవాలనుకుంటున్నాను మీ దగ్గర నుంచి అంటే, ఓకే అబ్బా, డెఫినెట్గా మీకు నేర్పిస్తాను. 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, యూనిట్ పే 1 లాక్ రూపీస్. మనోనికి ఎంత చెప్పాడు? 5 లాక్స్. బట్ ఇతనికి 1 ఇయర్ కోర్స్ ఎంత? 1 లాక్. మనోనికి కోపం వచ్చేసింది, సార్ ఇది పెద్ద అన్యాయం, మోసం, దగ ఎందుకు? బికాస్ అతనికి 1 ఇయర్లో మీరు 1 లాక్ రూపీస్ తీసుకుంటున్నారు, నాకు 5 ఇయర్స్లో 5 లాక్స్ రూపీస్ తీసుకోండి, ఇది ఎక్కడ అన్యాయం సార్? అప్పుడు జాకీర్ హుస్సేన్ గారు చెప్తున్నారు, బాబు 4 ఇయర్స్ 4 లాక్స్, నువ్వు ఇంతకుముందు నేర్చుకున్నది అదంతా కూడా నీ మైండ్లో నుంచి డిలీట్ చేయడానికి అండ్ 1 ఇయర్ 1 లాక్ ఫర్ నేర్పించడానికి. ఆ అబ్బాయి 12-13 ఇయర్సే, ఫ్రెష్ మైండ్, ఇప్పుడే ఓపెన్ మైండెడ్, అది ఇప్పుడే ప్రపంచం వచ్చిన మైండ్ అది. సో అబ్బాయికి, చిన్నపిల్లలకి ఈజీగా మనస్తత్వం ఉంటుంది, ఈజీగా నేర్చేసుకుంటాడు, అతను ఇక్కడెక్కడ కూడా పెళ్ళి ప్రయోగాలు చేయలే. అర్థమవుతుంది కదా? సింపుల్ ఆన్సర్. ఇక్కడ ఎవరు సీనియర్స్, ఎవరు ఏ లెవెల్స్లో ఉన్నారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో నాకు అనవసరం. ఓకే, మీరు ఇక్కడ నుంచి నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు కూడా అన్లర్నింగ్ యాటిట్యూడ్ రావాలి. అన్లర్నింగ్ ప్రాసెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అంటే లర్నింగ్ యాటిట్యూడ్ అంటారు దాన్ని. ఏమంటారు? లర్నింగ్ యాటిట్యూడ్.